ఏపీలో పెన్షన్ దారులపై వైసీపీ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ఇప్పటికే పోర్టబిలిటీ విధానాన్ని రద్దు చేసింది. ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలనే నిబంధనను పెట్టింది. తాజాగా ఈ నెల నుంచే జియో ఫెన్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంలో ఇక నుంచి ఎవరైనా లబ్ధిదారుడికి తన నివాస ధృవీకరణ పత్రాలున్న సచివాలయ ప్రాంతం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వాలంటీర్లు పెన్షన్ అందించే సదుపాయం ఉంది. 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పెన్షన్ మొత్తాన్ని అందించే అవకాశం వాలంటీర్కు ఉండదు. అలాంటి వారికి పెన్షన్ ఇవ్వాల్సి వస్తే జిల్లా డిఆర్డీఏ అధికారులను సంప్రదించాలని గ్రామ వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 63.42 లక్షల మందికి ప్రభుత్వం ఏప్రిల్ నెలకు గాను పెన్షన్లు అందిస్తోంది. వీరిలో కొంతమంది పెన్షన్ తీసుకునే సమయానికి వివిధ కారణాలతో ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స తీసుకుంటుంటారు. మరికొంతమంది దూర ప్రాంతాలకు వెళ్లి సకాలంలో అందుబాటులో ఉండలేని పరిస్థితి చోటు చేసుకుంటుంది. ఇవే కాకుండా దూర ప్రాంతాల్లోని పిల్లల దగ్గర కొంతమంది వృద్ధులుంటున్నారు. పైగా కనీస సమయం కూడా ఇవ్వకుండా నిన్నటి నుంచే ఈ ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి ఏజెన్సీల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లోని వారు కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. నివాస ధృవీకరణ పత్రాలు ఒక గ్రామంలో ఉండి ఇతర అవసరాల రీత్యా వేరే గ్రామాలు లేదా నగరాల్లో ఉంటున్న లబ్ధిదారులు పోర్టబిలిటీ విధానంలో అక్కడే పెన్షన్ తీసుకునే వెసులుబాటు గతంలో ఉండేది. వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ విధానాన్ని రద్దు చేసింది.